సమ్మక్క సారలమ్మ జాతర రేపు ప్రారంభమవుతుంది. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను ఈవేళ మేడారంకు తీసుకువెళ్తారు. పూజార్లు ఏర్పాట్లు చేశారు. గిరిజన సాంప్రదాయాలు శివసత్తుల పూనకాలు మధ్య తీసుకొస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగండంలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకువెళ్తారు. ఈవేళ ఉదయం పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తారు. ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళ్తారు. పూజారి జగ్గారావుతో పాటు మరో 10 మంది పూజారులు, పలువురు భక్తులు పగిడిద్దరాజు వెంట బయలుదేరుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల వద్ద మంగళవారం రాత్రి విడిది కల్పిస్తారు. రేపు ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తామని ప్రధాన పూజారులు తెలియజేశారు. సమ్మక్క తనయుడు, సారలమ్మ సోదరుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి పాలెబోయిన వంశస్థులు మేడారం తీసుకువస్తారు. పూజారి పోలెబోయిన సత్యం, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈవేళ సాయంత్రం కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారానికి చేరుకుంటారు. ఆ వెంటనే లక్షల మంది భక్తుల మధ్య జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.